హాయ్ ఫ్రెండ్స్ అందరికి నా తెలుగు జాతి ప్రజానికానికి వందనాలు. నేను మీ కడప కన్నేను. ఈరోజు మధ్యాహ్నం 1:30 ఫ్రెండ్స్ నేను రొమ్మతి వెళ్ళాను. ఆ ప్లేస్ మనకు తెలీదు. ఏ అక్కడ మన తెలుగు వాళ్ళు కనపడినారు ఎదురుగా వచ్చి, అన్న వైఫై కనెక్షన్ ఇవ్వాలన్నారు. నేను ఏమన్నా ఏంది నా అదేదాన్ని మాట్లాడితే మాట కలిపి, అన్న మాది వచ్చి అన్నవరంపాడు, తణుకు దగ్గర అన్నవరంపాడు అన్న, మేము కువైట్కి వచ్చి దాదాపు 4 నెలలు అవుతుందన్నా, మా కువైటోడు చిత్ర హింసలు పెట్టాడు, తిండి లేదు, 24 గంటలు పని చేపిస్తున్నాడు, నరకం ఏంటో మా దగ్గర స్పెల్లింగ్ రాపిస్తున్నాడు అన్న, తట్టుకోలేక ఓడికి మేము వెళ్ళిపోతామరా స్వామి అంటే మమ్మల్ని తీసుకొచ్చి ఎంబసీలో వదిలిపెట్టాడు అన్న. ఇండియన్ ఎంబసీలో అక్కడ అధికారులకు వాళ్ళకి కేసు వాళ్ళు ఫైల్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ రుమతి కోర్టు తీసుకొచ్చి ఇక్కడ కూడా వాళ్ళు మాట్లాడితే అధికారులు, ఎంబసీ అధికారులు, మాకు సంబంధం లేదు, మేము వీసా తీయలేదండి అన్న, అది పరిస్థితి అన్న. అంటే సరేలే తమ్ముడా, మీకేం ఇబ్బంది లేదు, మీరు వాళ్ళు చెప్పడం ఏంటంటే అన్న, మేము 15 రోజులు దాదాపు మసీదులోనే పనుకున్నాం, తిండి లేని ఒకరోజు తింటే ఒకరోజు తినేట్టు, ఆడు మసీదులో ఇస్తే అదే వాళ్ళు కోయటోళ్ళు ఇస్తే 10 దినాలు 5 దినాలు ఎవరన్నా ఇచ్చిన వాళ్ళు దయగలిసి ఆ డబ్బులతో అట్టా గడిపినా ఉన్నాయి ఇండోలో. అంటే నేను ఒకటే మాట చెప్పాను, డైరెక్ట్గా ఎంబసీకి వెళ్ళిపోండి, ఎంబసీ వాళ్ళు మనకు సెలరీ ఇస్తారు, ఇబ్బంది లేదు, మీకు వైట్ పాస్పోర్ట్ చెప్పి 20 రోజుల్లో 1 నెల లోపల మిమ్మల్ని ఇంటికి పంపించేస్తారు, మీరు దయచేసి అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే నేను కూడా తమ్ముడా, నేను మా గ్రూప్ వాళ్ళు కానీ మన అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు అక్క చెల్లెలు ఇక్కడ, మీకు ఏదైనా సాయం కావాలంటే ఒకటే మాట, నాకు ఎటువంటి సాయం వద్దరు, ఇప్పటికే మా ఊరిలో ఆల్రెడీ బయటకు వెళ్ళిపోయారు, పారిపోయినారు, అది ఇది అని చెప్పి ఊళ్ళో బయసంగా ఉన్నది అది అని చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే 15 రోజుల నుంచి తిండి లేక రూ లేక బయట పనుకో ఉన్నారు.